గజం భూమి కేవలం 4000 రూపాయలతో 165 గజాల డిటీసీపీ అండ్ రెరా ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. నమస్తే, నేను విజయ్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వైపు ముప్పు ముంచుకొస్తుంది. రాబోయేటువంటి 3 నుంచి 5 రోజుల్లో ఒక పెద్ద ప్రళయం రాబోతుంది. అంటే ప్రళయం అంటే తుఫాను రూపంలో వస్తున్నటువంటి ముప్పు. అంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం, ప్రస్తుతం ఇది అండమార్ నికోబార్ దీవులకు సమీపంలో ఒక వాయుగుండం ఏర్పడింది. ఈ వాయుగుండం రాబోయేటువంటి 3 నుంచి 4 రోజుల్లో ఇది తుఫానుగా మారిపోతుంది. ఈ తుఫాన్ దాదాపుగా ఏపీలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా దీని ప్రభావం ఉండబోతుంది. అసలు ఈ తుఫాన్ ఏ విధంగా ఏపీ వైపు, అదేవిధంగా తెలంగాణలో కూడా ఏ విధంగా దీనివల్ల ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి, రాబోయేటువంటి కాలంలో కురిసేటువంటి వర్షాలు ఏంటి, ఏ స్థాయిలో ఈ వర్షాలు కురవబోతున్నాయి, ఏ స్థాయిలో ఈ తుఫాను ప్రభావం ఉండబోతుందో కూడా ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేద్దాం. ఎస్, ప్రస్తుతం మనం ఇక్కడ చూడవచ్చు, ప్రజెంట్ అయితే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అంటే భారత వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఆ సైట్లో, వెబ్సైట్లో ఇచ్చినటువంటి వివరాలను ఒకసారి చూస్తే మనం ఇక్కడ పిక్చర్లో చాలా క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా చూడొచ్చు మనం ఇక్కడ. ప్రస్తుతం ఇది ఉత్తర తమిళనాడు అలాగే దక్షిణ ఆంధ్రప్రదేశ్కి దగ్గరలో, అంటే దాదాపుగా తమిళనాడు శ్రీలంక ప్రాంతంలో ప్రస్తుతం అయితే మాత్రం ఈ వాయుగుండం ఉంది. ఈ వాయుగుండం రాబోయేటువంటి 2-3 రోజుల్లో తుఫాన్గా మారుతుంది. ఈ తుఫాన్ ఏ విధంగా ఏపీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, అలాగే తెలంగాణలో కూడా దీనివల్ల ఎలాంటి వర్షాలు వస్తాయనే దాన్ని కూడా మనం ఒకసారి వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఎస్, ఇక్కడ సైక్లోన్ ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం ఇక్కడ ఈ వెబ్సైట్లో ఓపెన్ చేసి చూసినట్లయితే ఎస్, ఇప్పుడు ప్రస్తుతానికి మనకి తుఫాను ముప్పు ఉంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఏదైతే బులెటిన్ ఉందో ఈ బులెటిన్ ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రస్తుతం ఒకసారి మీకు అంటే మీకు అర్థమయ్యే విధంగా తుఫాను ఇది వాయుగుండం. ఎస్, ప్రస్తుతం ఇక్కడ ఇది శ్రీలంకకి అండమాన్ నికోబార్ దీవులకు దాదాపుగా 800 కిలోమీటర్ల దూరంలో ఇది ప్రస్తుతం ఇది కేంద్రీకృతమైంది. ఇది మెల్లగా ఏ విధంగా తుఫానుగా మారుతుంది, ఏ విధంగా ఏపీ తీరం వైపు దూసుకొస్తుందో కూడా మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. ఎస్, ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు మనం, అంటే ఈ బ్లాక్ లైన్ అంటే ప్రజెంట్ ఈ తుఫాను అంటే వాయుగుండం వచ్చినటువంటి ట్రాక్ని ఇక్కడ మనం చూడవచ్చు. అంటే అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో, ఇక్కడ శ్రీలంకకు సమీపంలో, అదేవిధంగా తమిళనాడు ఏపీకి సమీపంలో ఇది ప్రజెంట్ అయితే మాత్రం ఇది లొకేట్ అయింది. తర్వాత ఇది ఈ విధంగా పయనించి అంటే వాయువు వైపు ఇది నార్త్ వెస్ట్ వైపు దీని ఈ ట్రాక్ అంతా కూడా ఇది పయనించి నేరుగా ఇక్కడ మనం చూడవచ్చు ఒకసారిగా 3వ తారీఖున, అంటే ప్రజెంట్ ఇప్పుడు మనం 2వ తారీఖున 1వ తారీఖున ఉన్నాం, ఇది 2వ తారీఖు నాటికి ఇది సైక్లోన్ స్టోమ్గా అంటే తుఫాన్గా మారుతుంది. ఇక్కడ మనం చూడవచ్చు ఈ ట్రాక్లో ఇక్కడి నుంచి నేరుగా ఇది చెన్నై వైపుగా అంటే ఉత్తర తమిళనాడు వైపుగా వచ్చి ఆ తరువాత ఇక్కడ మనం ఈ గ్రీన్ లైన్ అంతా చూసినట్లయితే ఇది ఆల్మోస్ట్ ఏపీకి సంబంధించి తీరం వైపు ఉన్నటువంటి అన్ని జిల్లాల మీద దీని ఎఫెక్ట్ ఉండబోతుంది. ఇది ఉత్తర తమిళనాడు నుంచి దక్షిణ ఆంధ్ర వైపుగా వచ్చి 4వ తారీఖున ఇది సూపర్ సైక్లోన్ స్టోమ్గానే ఉంటుంది. దాదాపుగా 3 రోజుల పాటుగా ఇది తుఫానుగా ఉండబోతుంది, వాయుగుండం నుంచి తుఫానుగా మారుతుంది. ఆ తర్వాత ఇది నెల్లూరు, అదేవిధంగా ప్రకాశం జిల్లా అంటే ఉమ్మడి జిల్లాలని చెప్తున్నాను మీకు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణ, అదేవిధంగా గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వరకు కూడా దీని ప్రభావం ఉండబోతుంది. సో ఏపీలో ఉన్నటువంటి రాయలసీమ మినహాయిస్తే మిగిలినటువంటి అన్ని కోస్తా జిల్లాల మీద ఈ తుఫాన్ ప్రభావం ఉండబోతుంది. ఈ తుఫాన్కి ఇప్పటికే ఒక నామకరణం కూడా చేయడం జరిగింది, మిచౌంగ్ అనేటువంటి పేరును కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ మిచౌంగ్ తుఫాన్ రాబోయేటువంటి అంటే ఇప్పటికే దక్షిణ కోస్తాలో నెల్లూరు కావచ్చు, అదేవిధంగా చిత్తూరు జిల్లా కావచ్చు, అదేవిధంగా ప్రకాశం జిల్లా కావచ్చు, ఈ 3 జిల్లాల్లో కూడా గత 2 రోజుల నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయేటువంటి 4-5 రోజులు వారం రోజుల పాటుగా ఖచ్చితంగా దక్షిణ కోస్తా మీద ఇప్పటికే దీని ఎఫెక్ట్ ఉండబోతుంది. చెన్నైలో కూడా, ఉత్తర తమిళనాడులో కూడా ఇప్పటికే, చెన్నైలో కూడా, తమిళనాడు ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మీకు ఒకసారి క్లియర్గా అర్థమయ్యే విధంగా కూడా మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది ఒక ప్రముఖ ఇది ఇంటర్నేషనల్ సైట్, ఇది వెదర్కి సంబంధించి ఏ విధంగా తుఫాన్ అనేది ఇక్కడ మనకి ఇది ట్రాక్ ప్రకారం మనం చూపించే ప్రయత్నం చేస్తాను. అంటే ప్రజెంట్ ఇది ఈరోజు అంటే 1వ తారీఖున ఏ విధంగా ఉంది అనేది మనకి అర్థమవుతుంది. ఇది క్రమేపీ అంటే మనకి ఇక్కడ మనం ఈ డైరెక్షన్ కూడా చూడొచ్చు. ఇది ఈ విధంగా అంటే
నార్త్ వెస్ట్ వైపు అంటే వాయువ్య దిశగా వెళ్ళి ఇది చెన్నై నెల్లూరుకు దగ్గరలో మారుతుంది. అంటే ఇప్పుడు సండే 3వ తారీఖు నాటికి ఈ తుఫాన్, ఇది ప్రస్తుతం ఉన్నటువంటి వాయుగుండం తుఫాన్గా మారుతుంది. ఇక్కడ ఇది లొకేట్ అయ్యింది, అంటే ఆల్మోస్ట్ చెన్నైకి దగ్గరలో వస్తుంది. ఆ తరువాత చూస్తే 4వ తారీఖు నాటికి అంటే సోమవారం నాటికి ఆల్మోస్ట్ ఇది చెన్నైకి నెల్లూరుకి దగ్గరగా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఈ ప్రాంతం అంతా కూడా 4వ తారీఖు నాడున ఈ ప్రాంతం అంతా కూడా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ప్రజెంట్ ఇది ఇక్కడ ఉంది, చెన్నైకి దగ్గరలో ఉంటుంది, అలాగే నెల్లూరుకి కొంచెం దగ్గరలో ఉంటుంది, అదేవిధంగా ప్రకాశం జిల్లాకు కూడా దగ్గరలో ఉంటుంది. అంటే 2వ తారీఖు నాటి నుంచే వర్షాలు ప్రారంభమవుతాయి, 3వ తారీఖు నాటికి భారీ వర్షాలుగా మారుతాయి. ఈ తుఫాను దగ్గరగా వచ్చే కొద్దీ కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఏదైతే ఎల్లోగా ఉన్నటువంటి ఈ ప్రాంతాలంతా కూడా వర్షాలు కురుస్తాయి, రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా భారీ వర్షాలు వస్తాయి. ఎస్, మనం నెక్స్ట్ డే ఏ విధంగా ఇది మారబోతుంది అనేది కూడా మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎస్, ఇక్కడ చూడవచ్చు అంటే సోమవారం 4వ తారీఖు నుంచి 5వ తారీఖు నాటికి, ఎస్ ఇక్కడ మనం చూడవచ్చు 5వ తారీఖు నాటికి ఆల్మోస్ట్ ఇది నెల్లూరు జిల్లాకి అంటే నెల్లూరు తీర ప్రాంతానికి ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చేస్తుంది. అంటే 5వ తారీఖు నాటికి ఇక్కడంతా ఈ ప్రాంతం అంతా కూడా, అంటే మనం చూడవచ్చు ఇక్కడ మనం ఏపీకి సంబంధించినటువంటి అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు ఖచ్చితంగా రాబోతున్నాయి. ఖచ్చితంగా ఈ తుఫాన్ అయితే మాత్రం ఏపీ తీరం వైపు దూసుకొస్తుంది. నెల్లూరుకి అతి దగ్గరగా అంటే నెల్లూరు తీరంలో ఏదైతే తీర ప్రాంతం ఉంటుందో, సముద్ర తీర ప్రాంతం, ఆ ప్రాంతానికి దగ్గరగా వచ్చి ఇలా తన దిశను మార్చుకొని ఈ విధంగా కూడా అంటే ఆల్మోస్ట్ ఏపీలో ఉన్నటువంటి అన్ని జిల్లాల మీద దీని ప్రభావం ఉండబోతుంది. అంటే ఆల్రెడీ మీకు చెప్పాను నేను ఏంటంటే భారత వాతావరణ శాఖ ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉందనేది కూడా మీకు చెప్పాను. సో మీకు ఆల్రెడీ వీడియో రూపంలో కూడా ఆ ట్రాక్ ఏ విధంగా కూడా అదే ఆ తుఫాన్ ఆ ట్రాక్ని ఏ విధంగా కూడా మీకు వివరించే ప్రయత్నం చేశాను. అంటే మనం చెప్పినట్టుగా ఆల్రెడీ ముందుగా మనం మాట్లాడినట్టుగా ఈ విధంగా అంటే ఇక్కడి నుంచి ఇలా ఇది పైనుంచి ఆల్మోస్ట్ ఏపీకి సంబంధించినటువంటి అన్ని జిల్లాల మీద దీని ప్రభావం ఉండబోతుంది. ఎక్సెప్ట్ రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు అంటే కర్నూలు, కడప, అనంతపురం మినహా మిగిలినటువంటి చిత్తూరు జిల్లాతో పాటుగా చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విజయనగరం, అదేవిధంగా విశాఖపట్నం, శ్రీకాకుళం, ఇలా అన్ని జిల్లాల మీద ఖచ్చితంగా మిచోంగ్ తుఫాన్ ప్రభావం ఖచ్చితంగా ఉండబోతుంది. ఇది గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయబోతున్నాయి. ఇప్పటికే మనం తుఫాన్ అనగానే విశాఖపట్నంలో వచ్చినటువంటి హుద్హుద్ తుఫాన్ని మనం అందరం కూడా గుర్తు చేసుకుంటాం, ఎందుకంటే కకావికలం చేసింది, ఆల్మోస్ట్ డ్యామేజ్ చేసింది విశాఖపట్నం సిటీ మొత్తాన్ని. డ్యామేజ్ చేసినటువంటి పరిస్థితులు ఇంకా మన కళ్ళ ముందే మెదులుతున్నాయి. అదేవిధంగా తీర ప్రాంతంలో గతంలో కూడా నెల్లూరుతో పాటుగా అదేవిధంగా దివిసీమలోకి సంబంధించినటువంటి ఉప్పెన కావచ్చు, ఇవన్నీ కూడా మనకి గుర్తున్నాయి. అలాంటి పరిస్థితులు ఏమన్నా మళ్ళీ ఉత్పన్నం అవుతాయా అనేటువంటి ఒక భయం కూడా అందరిలో ఉందని చెప్పుకోవచ్చు. చాలా క్లియర్గా ఇక్కడ మనకి భారత వాతావరణ శాఖ అంటే ఎప్పుడైనా కూడా ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి తుఫాన్లన్నీ కూడా ఉత్తర అంటే ఇది అండమాన్ నికోబార్ ప్రాంతంలో అంటే బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఫస్ట్ ఇది అల్పపీడనంగా మారుతుంది, అల్పపీడనం నుంచి వాయుగుండంగా మారుతుంది, వాయుగుండం నుంచి తుఫాన్గా మారుతుంది, ఆ తర్వాత తీవ్ర తుఫాన్గా మారుతుంది, ఆ తర్వాత అతి తీవ్ర తుఫాన్గా మారి ముంచుకొచ్చేటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇది తుఫాన్గానే తీరం దాటుతుందా, లేదంటే తీవ్ర తుఫాన్గా మారుతుందా, ఆ తర్వాత ఇంకా అతి తీవ్ర తుఫాన్గా మారబోతుందా అనేది కూడా ఇప్పటికిప్పుడైతే మాత్రం వాతావరణ శాఖ అంచనా వేయలేకపోతుంది. ప్రస్తుతానికైతే మాత్రం సైక్లోన్ స్టోమ్ అంటే తుఫాన్గా మాత్రమే ఇది ఏపీ తీరం వైపు దూసుకొస్తుంది. కానీ ఎప్పుడూ లేని విధంగా ఒక తుఫాన్ మామూలుగా జనరల్గా ఇలా డైరెక్షన్లో వచ్చి ఈ ప్రాంతంలో అయినా తీరం దాటుతుంది, లేదంటే ఇలా వచ్చి ఈ ప్రాంతంలో అయినా తీరం దాటుతుంది, లేదంటే ఇలా ఇక్కడన్నా తీరం దాటుతుంది, లేదంటే ఇలా వచ్చి ఇలా అట్లా పశ్చిమ బెంగాల్ వైపు కానీ ఇలా బంగ్లాదేశ్ వైపు కానీ ఇప్పటి వరకు కూడా వాయుగుండాలు కానీ తుఫాన్లు కానీ వెళ్ళిపోతాయి. కానీ ఈసారి వస్తున్నటువంటి ఈ మిచోంగ్ తుఫాన్ అనేది మాత్రం
ఏపీ తీరం మీదుగానే అంటే తీర ప్రాంతానికి దగ్గరగా వచ్చి, తీర ప్రాంతానికి అతి సమీపంలో వచ్చి అన్ని ప్రాంతాల మీద దీని ఎఫెక్ట్ చూపే అవకాశం చాలా స్పష్టంగా ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఒకసారి మీకు జూమ్ చేసే ప్రయత్నం కూడా చేసి చూపిస్తాను, జూమ్ చేసి మీకు స్పష్టంగా ఏపీ మ్యాప్ను కూడా మీకు వివరించే ప్రయత్నం కూడా చేస్తాను అర్థమయ్యే విధంగా. ఆల్మోస్ట్ ఇక్కడ అంటే ఇది లైన్ మనకి తీర ప్రాంతం అని చెప్పొచ్చు, ఈ లైన్ తీర ప్రాంతం అని చెప్పొచ్చు మనం. సో ఆల్మోస్ట్ తుఫాన్ ఇలా వచ్చి ఈ విధంగా వచ్చేటువంటి పరిస్థితుంది. అంటే అన్ని జిల్లాల మీద ఖచ్చితంగా ఈ మిచోంగ్ తుఫాన్ అనేది ఏపీ మీద ముంచుకొస్తుందని మాత్రం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. మన భారత వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఫోర్కాస్ట్ అదేవిధంగా ఉంది. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కొన్ని వెబ్సైట్స్, ఏదైతే ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నటువంటి వెబ్సైట్స్ ఏ విధంగా చెప్తున్నాయో కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆ తర్వాత 5వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కూడా ఏ విధంగా దీని ఇంపాక్ట్ ఉండబోతుంది కూడా ఈ వీడియోని, ఈ ట్రాకింగ్ని చూస్తే చాలా స్పష్టంగా మనకి కనిపిస్తుంది. అంటే విజయవాడ, కాకినాడ, ఎస్ మనం చూద్దాం. ఇప్పుడు 6వ తారీఖున ఇక్కడ చూడొచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా చూడొచ్చు. విశాఖపట్నం, కాకినాడ, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మచిలీపట్నం ఆ ప్రాంతం అంతా కూడా ఏ విధంగా అంటే ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి ఇదంతా కూడా భారీ అతి భారీ వర్షాలు కురిసేటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూడవచ్చు దాదాపుగా 20.6 మిల్లీమీటర్ వర్షపాతం ఇక్కడ నమోదవుతుంది. అంటే ఇక్కడ మనం దీన్ని కూడా చాలా క్లియర్గా అక్కడ వివరించే ప్రయత్నం చేస్తాం. రెడ్ కలర్లో ఉన్నటువంటి ఏరియా అంతా కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయి. అదేవిధంగా ఎల్లోకి మనం దీని ఈ మీటర్ను ఒకసారి ఇక్కడ పరిశీలించి చూస్తే ఎల్లో, ఇక్కడ ఎల్లో కలర్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా 12.8 mm అంటే 12.8 మిల్లీమీటర్ల వర్షపాతం వస్తుంది. ఇక్కడ గ్రీన్కి వచ్చేసరికి కొంచెం తగ్గుతుంది దీని ఎఫెక్టు, అంటే 7.7 మిల్లీమీటర్ల. అంటే ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి ఏరియా మొత్తం అంతా కూడా భారీ గాలులు వీస్తాయి, భారీ వర్షం కురుస్తుంది, అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయి. ఖచ్చితంగా చెట్లు, అదేవిధంగా విద్యుత్ స్తంభాలు, అలాగే ఏదైతే చిన్న పూరి గుడిసెలు, పెంకుటిల్లు ఇలాంటి ప్రతిదీ కూడా డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితుంది. అయితే ఇది అతి తీవ్ర తుఫాన్గా మారితే మాత్రం మరింత ప్రమాదం అయితే మాత్రం ఖచ్చితంగా ఉండబోతుంది. కానీ ప్రస్తుతానికైతే మాత్రం తుఫాన్గానే ఇది ఏపీ తీరం వైపు వచ్చి ఆ తర్వాత తీరంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల మీద దీని ఎఫెక్ట్ చూపిస్తుందని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఎప్పటి వరకు ఈ వర్షాలు ఉండబోతున్నాయి, 3వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది దాదాపుగా 5 రోజుల పాటు. అంటే ఇప్పుడు ప్రస్తుతం 6వ తారీఖున ఏ విధంగా వర్షాలు అంటే తీరం దాటిన తర్వాత కూడా అది వాయుగుండంగా మారుతుంది తుఫాను. ఆ తర్వాత అల్పపీడనం వాయుగుండంగా మారిన తర్వాత కూడా దాని ఇంపాక్టు ఏ ప్రాంతాలంతా కూడా వస్తాయి, అంటే తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని జిల్లాల మీద కూడా దీని ప్రభావం ఉండబోతుంది. అంటే ఆల్మోస్ట్ 2వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా దీని ఇంపాక్ట్ ఉండబోతుంది. ఇక మన ఏపీకి సంబంధించినటువంటి ఫోర్కాస్ట్ ఒకసారి మనం పరిశీలిస్తే ఏ విధంగా ఉండబోతుంది. ఎస్, ఇది ఏపీకి సంబంధించినటువంటి మ్యాప్. ప్రస్తుతం అయితే మాత్రం ఇవాళ 1వ తారీఖున అంటే ఎక్కడ కూడా ఎలాంటి ప్రమాదం లేదు, గ్రీన్ కలర్లో ఉంది, అన్ని జిల్లాల్లో కూడా ఏం ఇబ్బంది లేదు. 2వ తారీఖున చూద్దాం, ఎల్లో కలర్లో ఇక్కడ ఒక మోస్తరు వర్షపాతం, అంటే నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఒక మోస్తరు వర్షపాతం కురుస్తుంది అనేది ఇక్కడ మనకి స్పష్టమవుతుంది 2వ తారీఖున. ఎస్, 3వ తారీఖు నుంచి అంటే ఆల్మోస్ట్ వర్షాలు స్టార్ట్ అయిపోతాయి. సైక్లోన్ స్టోమ్ తుఫాను ఆల్మోస్ట్ తీరం దగ్గరకు వచ్చేస్తుంది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, అదేవిధంగా గోదావరి జిల్లాల, నేను ముందుగా మీకు చెప్పినట్టుగా తీరంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురవబోతున్నాయి. 3వ తారీఖు నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. 2 నుంచి స్టార్ట్ అయినప్పటికీ, 2 అంటే దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ఏదైతే చిత్తూరు, నెల్లూరు ఈ ప్రాంతాల్లో మాత్రం స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత 3వ తారీఖు నాటి నుంచి ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా ఖచ్చితంగా వర్షాలు కురుస్తాయి. ఇక 4వ తారీఖున పరిశీలిద్దాం. ఎస్, డేంజర్ రెడ్ కలర్ ఇక్కడ మనం చూడొచ్చు. ఆల్మోస్ట్ తుఫాను దగ్గరగా వచ్చేస్తుంది, తీరం దగ్గరకు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇటుగా ప్రయాణం చేస్తుంది. అంటే
ఆల్మోస్ట్ ఈ ప్రాంతాల్లో రెడ్ కలర్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ముప్పు ఉంది అనేది అర్థం. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి, భారీ గాలులు వీస్తాయి, 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంలో గాలులు వేస్తాయి. ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ ఏపీలో ఉన్నటువంటి అన్ని జిల్లాల మీద ఖచ్చితంగా ఉండబోతుంది. ఇక్కడ మనకి ఎల్లో కలర్లో కనిపిస్తున్నటువంటి ఈ జిల్లాల్లో కూడా, ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు, భారీ వర్షాలు కురుస్తాయి, కానీ దీని ప్రభావం అయితే మాత్రం ఆ స్థాయిలో అయితే మాత్రం ఉండదు. అదేవిధంగా గ్రీన్ కలర్లో అంటే ముందుగా నేను చెప్పినట్టుగా అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల మీద పెద్ద ఇంపాక్ట్ అయితే మాత్రం, ఎఫెక్ట్ అయితే మాత్రం ఉండబోదు. ఎస్, ఇక నెక్స్ట్ మనం చూద్దాం. 5వ తారీఖు నాటికి ఆల్మోస్ట్ తుఫాను తీరం వైపు వచ్చేస్తుంది. నెల్లూరు దగ్గరకు వచ్చిన తర్వాత ఇది కోస్తాలో ఉన్నటువంటి అన్ని జిల్లాలను తాకుతూ కూడా ఇక్కడ తీరం దాటేటువంటి అవకాశం ఉంది. అంటే ఏదైతే పుదుచ్చేరి మచిలీపట్నం మధ్యలో తీరం దాటుతుందని చెప్పి భారత వాతావరణ శాఖ చెప్తున్నట్టుగా, తీరానికి దగ్గరగా వచ్చి తన దిశను మార్చుకుంటూ ఏపీలో ఉన్నటువంటి అన్ని జిల్లాల మీద దాని ఎఫెక్ట్ చూపిస్తూ 6వ తారీఖు నాటికి ఇది తీరం దాటే అవకాశం ఉంది. అంటే ఇక్కడ విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు వీటి మీద దీని ఇంపాక్ట్ ఉండబోతుంది. సో మనం ఆల్రెడీ ముందుగా చెప్పినట్టుగా ఈ ట్రాక్ చూసినట్లుగా ఇప్పటి వరకు కూడా ఈ స్థాయిలో ఏపీలో ఉన్నటువంటి అన్ని జిల్లాల మీద కూడా ఈ స్థాయిలో దీని ఎఫెక్ట్ ఉండే విధంగా ఇప్పటి వరకు కూడా ఏ తుఫాన్ రాలేదు. ఇక్కడి నుంచి చూస్తే అంటే ఉత్తర తమిళనాడు నుంచి చూస్తే దక్షిణ కోస్తా అంటే మన ఏపీ దగ్గర నుంచి దక్షిణ కోస్తా మీదుగా అన్ని జిల్లాల్లో కూడా దీని ఇంపాక్ట్ ఉండబోతుంది. 3వ తారీఖు నుంచి భారీ వర్షాలు స్టార్ట్ అవుతాయి. 2వ తారీఖున ఇది తుఫాన్గా మారబోతుంది. 3న అతి దగ్గరగా వస్తుంది. ఆల్మోస్ట్ 20-30 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఇది ఉండబోతుంది అంటే మన తీరానికి. సో 3వ తారీఖున, 4వ తారీఖున, 5వ తారీఖున, 6వ తారీఖున ఆల్మోస్ట్ 3 నుంచి 4 రోజుల పాటు ఏపీలో ఉన్నటువంటి కోస్తా జిల్లాల మీద ఖచ్చితంగా దీని ముప్పు ఉండబోతుంది. కాబట్టి ఇప్పటికే భారత వాతావరణ శాఖ చెప్పినటువంటి అలర్ట్స్ని చూసాం, అదేవిధంగా ఇంటర్నేషనల్ వెబ్సైట్స్ ఇచ్చినటువంటి వీడియోస్ని కూడా మనం పరిశీలించాం, ఏ విధంగా ఉండబోతుంది దీని ఇంపాక్ట్ అని. అలాగే అమరావతి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అలర్ట్స్ని కూడా చూసాం. సో 2వ తారీఖు నుంచి ఏపీ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా కోస్తా జిల్లాలకు సంబంధించినటువంటి ఆ ప్రాంతవాసులు, అదేవిధంగా ఫిషర్మ్యాన్స్ మత్స్యకారులు కావచ్చు, తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాసులందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.